Hi friends, welcome to our channel INB Jobs Info. Friends, Muthoot Fincorp lo udyogala bhartiki oka notification aithe release cheyadam jarigindi. Qualification degree unte ee udyogaliki apply chesukochu. Meer BA gaani, BCom gaani, BSc gaani, BBA gaani, BBM gaani any degree chesunna sare apply chesukochu. BTech vallu kuda ee udyogalakaithe apply aithe chesukochu. Etuvanti fees kuda meer pay cheyalsinatuvanti avasaram ledhu. Etuvanti exam kuda ee udyogalakaithe undadu. Etuvanti experience kuda ee udyogaliki apply chesukunna valiki avasaram ledhu. Experience ఉన్నా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. 13 జిల్లాల్లో ఏ ఒక్క అభ్యర్థైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకి 13 జిల్లాల్లో కూడా ఈ వేకెన్సీస్ ఉన్నట్లుగా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. మీకు ఇలాంటి అప్డేట్స్ కావాలి అంటే ఇంతవరకు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా యాక్టివేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వీడియోని లైక్ చేసి సపోర్ట్ని అయితే తెలియజేయండి. మీకు ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా తీసుకొస్తూ తెలియజేస్తూ ఉంటాను. ఇక ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోయే ముందు డిస్క్రిప్షన్లో ఛానల్ యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను. అందులోనైతే జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా అప్డేట్స్ అయితే ఉన్నట్లయితే వెంటనే ఇన్స్టెంట్ అప్డేట్స్ అయితే అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ అనేది వర్క్ చేయకపోతే మీరు టెలిగ్రామ్లో INB జాబ్స్ ఇన్ఫో అని సెర్చ్ చేసి ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఈ ముతూట్ ఫిన్కార్ప్లో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ యొక్క డీటెయిల్స్ అనేవి మనకి APSSDC నుంచి అయితే రావడం జరిగింది. APSSDC వివిధ కంపెనీల్లో ఉన్నటువంటి ఉద్యోగాల యొక్క ఖాళీల వివరాలనేవి సేకరించి నోటిఫికేషన్ అయితే జారీ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ముతూట్ ఫిన్కార్ప్లో ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. అయితే APSSDC అనేటప్పటికి చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. అదేంటంటే మేము ఇప్పటికే కొన్ని ఉద్యోగాలకైతే అప్లై చేశాము, మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు, ఇది జెన్యున్ అని మేము ఎలా నమ్మగలం అని కొంతమందికి అయితే క్వశ్చన్ అయితే ఉంటుంది. ఇది 100% జెన్యున్ జాబ్స్. ఇప్పటికే చాలామంది చాలా నోటిఫికేషన్స్కి అయితే అప్లై చేసుకున్నారు. కొంతమందికి మెయిల్స్ అయితే వస్తున్నాయి, కొంతమందికి అయితే కాల్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి మీరు అప్లై చేసుకున్న వెంటనే మీకు కాల్ అయితే రాకపోవచ్చు, మెయిల్ అయితే రాకపోవచ్చు, కొంత టైం అయితే మాత్రం పడుతుంది. నేను కొంతమందికి నా స్వయంగా అప్లై చేయడం జరిగింది. చాలామందికి మెయిల్స్ వచ్చాయి, కాల్స్ అయితే వచ్చాయి. కాబట్టి కొందరికి 1x1 అయితే వస్తున్నాయి. ఇప్పటికే నేను ఇప్పటికే చాలా అయితే చెప్పాను APSSDC కోసం. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోండి. ఎలిజిబుల్ ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి ఖచ్చితంగా మీకు కాల్స్ కానీ మెయిల్స్ కానీ వస్తుంటాయి. చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మెసేజెస్ కూడా రావచ్చు. సో మీరు చెక్ చేసుకోవాలి తప్పనిసరిగా. ఇక ఇందులో ఉన్నటువంటి డీటెయిల్స్ అయితే చూసుకుంటే ఇప్పుడు కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. క్వాలిఫికేషన్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను. డిగ్రీ ఎనీ స్ట్రీమ్ ఏదైనా సరే పర్వాలేదు, 55% అయితే ఉంటే సరిపోతుంది. బీకామ్ ఎవరైనా సరే చేసిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తామనేసి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక శాలరీ విషయానికి వచ్చినట్లయితే మీరు సెలెక్ట్ అయ్యే ప్లేస్ను బట్టి వీళ్ళైతే శాలరీ అనేది చెప్తామని చెప్పారు. నోటిఫికేషన్లో శాలరీ అయితే లేదు, మినిమం 15,000 అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. శాలరీ అనేది బేస్డ్ ఆన్ సిటీ క్లాసిఫికేషన్ యాజ్ పర్ కంపెనీ పాలసీ. ఓకే, కంపెనీ పాలసీకి అనుగుణంగా సిటీ యొక్క క్లాసిఫికేషన్ అనేది చేసి వీళ్ళు శాలరీ ఇస్తామని చెప్పారు. ఇంకా ఏమైనా నాలెడ్జ్ ఉండాలా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాలంటే మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే వస్తే సరిపోతుంది. ఎంఎస్ ఆఫీస్ పై కూడా నాలెడ్జ్ అనేది ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ అబౌట్ P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అండ్ బిజినెస్ బ్యాంక్ స్టేట్మెంట్, క్యాష్ ఫ్లో అసెస్మెంట్ ఫర్ మైక్రో SME కస్టమర్స్ ప్రిఫర్డ్ త్రో నాట్ ఎసెన్షియల్ అని చెప్పారు. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా అవగాహన లేదు, నేను అప్లై చేసుకోలేను అని అనుకోవద్దు. ఎందుకంటే అప్లై చేసుకోండి. దీనికి సంబంధించి మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేయండి. ఏమైనా వీడియోస్ కానీ ఉన్నట్లయితే చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. జస్ట్ మీకు బేసిక్ నాలెడ్జ్ అయితే అడిగారు. సో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా సెల్లింగ్ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలని చెప్పడం జరిగింది. ఫ్రెషర్స్ అయినా సరే, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా సరే ఈ ఉద్యోగాలకి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే బోత్ మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 70 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 21 నుంచి 28 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వయసు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంగ్లీష్ మరియు తెలుగులో అయితే మాట్లాడడం వస్తే సరిపోతుంది అని చెప్పడం జరిగింది. సో ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయితే కాదు. ఇక చూసుకున్నట్లయితే జాబ్ లొకేషన్ అనేది కృష్ణా జిల్లా మరియు అక్రాస్ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో కూడా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి
లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 24 ఆగస్టు వరకు కూడా మాత్రమే టైం అయితే ఉంది. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకైతే షేర్ అయితే చేయండి తప్పనిసరిగా వీడియోని, వాళ్ళైనా సరే అప్లై చేసుకుంటారు. ఇక చూసుకున్నట్లయితే ఏ విధంగా అప్లై చేయాలి అనేది కూడా మీకు ఒకసారి క్లారిటీగా అయితే చెప్తాను. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ APSSDC నుంచి నోటిఫికేషన్ వచ్చింది కనుక ఈ విధంగా మనకైతే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఆల్రెడీ మనం ఏవైతే వీడియోలో చెప్పుకున్నామో అవే కనిపిస్తాయి. ఇంకా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ముందుగా మీ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క జెండర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్ నెంబర్ ఎందుకు అడుగుతున్నారు అనేది కూడా మీకు చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. అయితే మనం చూసుకున్నట్లయితే ఇది APSSDC ద్వారా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది కనుక వాళ్ళు ఎంతమందికి ప్లేస్మెంట్స్ అనేవి ఇచ్చారు అనేది పక్కా జెన్యున్గా కౌంట్ అనేది తెలియాలి కనుక APSSDC వాళ్ళు ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే అడుగుతున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా క్యాలెండర్ మీద క్లిక్ చేసి మీరు డేట్ అనేది సెట్ చేయాలి. తర్వాత మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేసి మీ యొక్క క్యాష్ డీటెయిల్స్ అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క జిల్లా అనేది సెలెక్ట్ చేసుకోండి. అయితే ఇక్కడ కృష్ణా, గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల యొక్క నేమ్స్తో పాటుగా అదర్ అని ఇచ్చారు. సో మీరు ఈ జిల్లాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అయినట్లయితే మీరు అవి సెలెక్ట్ చేసుకోండి. లేకపోయినట్లయితే అదర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసినా పర్వాలేదు. అదేవిధంగా చూసుకుంటే మీకు ఈ లింక్ అనేది మేబీ అప్డేట్ అయితే అవుతుంది. ఎందుకంటే నేను చూసేటప్పటికి కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి ఆప్షన్సే కనిపించాయి. ఇప్పుడు మరికొన్ని జిల్లాలు అయితే కనిపించాయి. అప్డేట్ అవ్వకపోయినా సరే మీ జిల్లా నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. తర్వాత మీ యొక్క మున్సిపాలిటీ లేదా మండల్ నేమ్ అనేది ఎంటర్ చేసి మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే అడుగుతుంది. దీంతో పాటుగా ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అవి కూడా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీరు అవన్నీ కూడా ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఫినిష్ అయితే అడుగుతుంది. ఫినిష్ అడిగిన తర్వాత దానికంటే ముందుగా మీకు ఏమడుగుతుందంటే మీరు ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా కన్ఫామ్ రైటా రాంగ్ అని అడుగుతుంది. కన్ఫామ్ అయితే చేసేసి ఫినిష్ అయితే చేయాలి. ఫినిష్ చేస్తే మీకు అక్కడ ఒక రెస్పాన్స్ అయితే కనిపిస్తుంది, యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అని. సో ఆ విధంగా వచ్చినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే అయిపోతుంది. దీనికి ఎటువంటి సర్టిఫికెట్స్ కానీ, జిరాక్సెస్ కానీ, ఫొటోస్ కానీ ఏమీ కూడా అప్లోడ్ అయితే చేయక్కర్లేదు. మీకు వాళ్ళే కాల్ చేస్తారు, ఏ విధంగా మీకు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తూ ఉంటే ఖచ్చితంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.